యశాఖ నమ్మయి అభిమూడు అధ్యాయము రెండవ వచ్చిన రెండో భాగం అతనికి స్వరూపమైనను సొసైన్ను లేదు మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపము లేదు స్వరూపము లేదు అతడు తృణీకరించబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనలేని వాడుగాను ఉండెను అతడు తృణీకరపడినబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే అని రాయబడింది యస్సుక్రీస్తు గురించి ఇది రాయబడింది సిరువులో ప్రభు ఆకారం ఏ విధంగా ఉందో రాయబడింది ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల అతి సుందరుడు సర్వలోకంలో ఆయనంత వాడు ఎవరు లేరు అంత సుందరుడైన దేవుడు అంత అందమైన దేవుడు మన కొరకు మన వ్యసనాలు భరిస్తూ మన పాపాన్ని భరిస్తూ సిరులో పాపస్థానంలో ఉన్నప్పుడు ఆయన స్వరూపమైన ఆయన రూపాన్ని పోగొట్టుకున్నాడు సిరువులో దెబ్బలతో అవమానాలతో స్వరూపమైన సొగసైన లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపం లేదు ఆకారం పోగొట్టుకున్నాడు అక్కడ వికారమైపోయాడు రక్తంతోనూ ముఖమంతా నలగొట్టబడి ఆయన గాయపరచబడి మరి స్వరూపమైన సొగసైన లేనివాడుగాను అతడు తృణీకరింపబడినవాడు వాడు ఆయన మనుషులు ఆయన చూసి విసర్జింపబడిన వాడయ్యాడు మనుషుల వల్ల విసర్జింపబడిన వాడుగాను వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని ఈ పాప వ్యాధిని అనుభవించిన మనుషులు చూసి అపేక్షించే స్థితి ఆయనలో లేకుండా మనుషులు ఎన్నిక చేయలేని స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకని అంటే మనకి సౌందర్యం ఇచ్చుట కొరకై మన శాపాన్ని మన పాపాన్ని తుడిసివేసి ఆయన ఆయన ఆ పాపాన్ని ఆయన మీద మోపుకునే సెలువులో ఆయన భయంకరమైన శ్రమను అనుభవిస్తూ తన రూపాన్ని పోగొట్టుకున్నట్లుగా తన ఎంతో వేదనకు గురైనట్లుగా చూస్తున్నాం కాబట్టి మనకు సౌందర్యం ఇచ్చిన కొరకు మన పాపాలు తీసివేసి మనల్ని మనశ్శాంతి కలవారగా సమాధానం కలవారంగా దేవుని రాజ్యానికి వారసులుగా దేవుని బిడ్డలు అనిపించడం అర్హులుగా నీతి మంత్రులుగా పరిశుద్ధులుగా చేయబట్టకు అర్హులుగా మనం చేయాలంటే ఆయన విధంగా తన ఆకారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది అంత అందమైన వాడు ఎంతో సుందరుడైన వాడు స్వరూపం సౌసం లేనివాడుగా చూడలేని వాడినిగా వ్యసనాక్రాంతుడిగా మనుషులు ఎందుకు చేయలేని వాడుగా ఆయన రూపం మార్చుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆయన అంగీకరించి ఆయన శాపం నీ శాపాన్ని ఆయన తీసుకోవటం ఇష్టపడుతున్నాడు నీ శాపం పాపభారం అంతా ఆయన తీసుకుని నీకు మనశ్శాంతినిచ్చే సమాధానమిచ్చి శాంతినిచ్చే నీకు ఆనందాన్ని నీకు పరిశుద్ధతనిచ్చి నీవు నీతిమంతుడిగా నేను తెరిచి నేను పరలోకానికి వాసుడిగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఆ విధంగా నీ కొరకు వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగా భయంకరమైన పరిస్థితులు ఆయన పెట్టబడిన వాడుగా మా తన రూపాన్ని చెడగొట్టుకున్నవాడుగా నీ కొరకై ఆ కొరకై ఉన్నాడు కాబట్టి ఆయన ఎద్దకొచ్చి ఆయన పాదాలు పట్టుకుని నిజ దేవుడు నీ విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా రక్షణ పొంది ఆయన ఆయన ఇచ్చే రాజ్యానికి నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుడు కొరకుడు కృప వాకిడు అని బిడ్డలకు దేవుడు దాచాను గాక ఆమె